హాయ్ ఫ్రెండ్స్, శ్రావణి కిచెన్కు స్వాగతం. ఫ్రెండ్స్, ఆలూ కుర్మాను రుచిగా ఎలా తయారు చేయాలో చూద్దాం. ఆలూ కుర్మా చేయడానికి కావలసిన పదార్థాలు: బాగా ఉడికించి పొట్టు తీసి కట్ చేసిన పొటాటోస్. ఇక్కడ నేను 4 మీడియం సైజ్ బంగాళదుంపలను తీసుకున్నా. కట్ చేసిన 1 ఉల్లిపాయ, 2 టమాటాలు, పొడవుగా కట్ చేసిన 3 పచ్చిమిరపకాయ ముక్కలు, కొద్దిగా కరివేపాకు, 3 టీస్పూన్ల పెరుగు, కొన్ని కొబ్బరి ముక్కలు, 3 టీస్పూన్ల నువ్వులు, 2 యాలక్కులు, 2 లవంగాలు, చిన్న దాల్చిని ముక్క, పోపు దినుసులు వచ్చేసి 1/2 టీస్పూన్ చొప్పున శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, రుచికి సరిపడా కారం లేదా మీరు 2 టేబుల్ స్పూన్ల కారం తీసుకోండి, 1/2 టీస్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీస్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 3 టేబుల్ స్పూన్ల ఆయిల్. ఆలూ కుర్మా తయారు చేయు విధానం: గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ని పెట్టండి. 3 టీస్పూన్ల నువ్వులు, కట్ చేసిన కొబ్బరి ముక్కలు, దాల్చిని, లవంగాలు, యాలక్కులు వేసి కలుపుతూ వేయించుకోవాలి. ఇలా వేయించాక గ్యాస్ ఆఫ్ చెయ్యాలి. వేయించిన నువ్వులను, కొబ్బరి ముక్కలను మిక్సీ జార్లోకి తీసుకుందాం. వీటిని బాగా గ్రైండ్ చేయాలి. ఇలా పొడిలా చేసిన తర్వాత ఇందులో కట్ చేసిన టమాటా ముక్కలు వేసి మళ్ళీ గ్రైండ్ చేయాలి. బాగా గ్రైండ్ చేసి స్మూత్గా చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా పేస్ట్లా చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ని పెట్టాలి. 3 టేబుల్ స్పూన్ల నూనెను తీసుకుందాం. నూనె వేడయ్యాక పోపు దినుసులు, శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు వేయాలి. పచ్చిమిరప ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేయండి. ఇలా దోరగా ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేయండి. కర్రీ లీవ్స్ని వేయాలి. చూడండి, ఇవి ఇలా ఫ్రై అయ్యాక 1/2 టీస్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపాలి. ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసిన మసాలా ముద్దను వేసి కలపాలి. ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కలుపుతూ కుక్ చేయాలి. చూడండి, మసాలా నుండి ఆయిల్ సెపరేట్ అవుతుంది. ఇప్పుడు పెరుగుని వేసి బాగా మిక్స్ చేయాలి. ఉడికించిన బంగాళదుంప ముక్కలను వేసి కలపాలి. ఇలా బాగా కలియపెట్టాక మూత పెట్టి 2 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి కలపండి. మీకు గ్రేవీ కన్సిస్టెన్సీకి సరిపడా వాటర్ని వేయాలి. ఒకసారి కలిపి మూత పెట్టి ఉడికించాలి. ఒక 6 నుండి 7 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించాలి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉడికించాలి. ఇలా కలుపుతూ ఉడికించడం వలన ఆలూ పీసెస్కి మసాలా బాగా పడుతుంది. అలాగే కర్రీ కూడా ఈవెన్గా కుక్ అవుతుంది.
ఇప్పుడు మూత తీసి కలపాలి. చూడండి, ఆలూ కుర్మా రెడీ అయినట్లే. చివరిగా కొత్తిమీర తురుము వేసి కలపాలి. గ్యాస్ ఆఫ్ చెయ్యండి. ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే సరే. నోరూరుంచే ఆలూ మసాలా కర్రీ తయారు. ఈ రెసిపీ అన్నంలోకి, పూరీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి, చాలా టేస్టీగా వస్తుంది. ఈ ఆలూ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి. మీకు తెలిసిన వారికి, ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి మా వీడియోస్ని షేర్ చేయగలరు. మరిన్ని టేస్టీ అండ్ వెరైటీ రెసిపీస్ కోసం ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.